సార్ ఫైనల్గా ఎండిఎంసి హైలైట్స్ ఏంటి మీ మెసేజ్? ఎండిఎంసి హైలైట్స్ ఇంత గొప్ప అద్భుతమైన ఒక మూమెంట్ని గ్రామస్థాయి నుంచి చదువు లేని వారి దగ్గర నుంచి గ్రామీణుల నుంచి గిరిజనుల నుంచి హరిజనుల నుంచి చదువు ఉన్న వారి వరకు 30 సంవత్సరాల నుంచి ధ్యానము శాఖాహారము పిరమిడ్ శక్తి ఆవశ్యకతను ప్రపంచానికి అతి సరళంగా అతి సులభంగా పత్రికారు చెప్పినంత సులభమైన ధ్యానం ప్రపంచంలో ఈ రోజు వరకు ఎవరూ చెప్పలేదు. అందుకు ధ్యానాన్ని కొన్ని లక్షల కోట్ల మంది వేళ సాధన చేస్తున్నారు, వారి వారి జీవితాలను వారు చక్కదిద్దుకుంటున్నారు. ఇది అనుపమానమైన అసామాన్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను ఇంత గొప్పగా విజయవంతంగా నిర్వహించినందుకు, కొన్ని లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపినందుకు గాను థియోసాఫికల్ లాజికల్ సొసైటీ యుఎస్ఏ లాస్ ఏంజల్స్ వారు మన సుధాకర్ గౌడ్ అన్న మన ధ్యానమిత్రుడు వారి విశేషమైన కృషితో పత్రిజీకి పితామహ పత్రిజీకి హానరబుల్ డాక్టరేట్ ఇవ్వడం ఒక గొప్ప హైలైట్ సార్. థియోలాజికల్ యూనివర్సిటీ అవును, నో డౌట్. నేడది ఈ రోజు మనకది హానరబుల్ డాక్టరేట్ వచ్చింది. ఖచ్చితంగా రేపటి రోజున వారికి నోబెల్ వచ్చి తీరుతుంది, నోబెల్ సత్కారం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ వర్క్స్ ఫర్ నోబెల్ కాజ్. పత్రిజీ జీవితం అంతా ఆ నోబెల్ కాజ్ కోసమే వెచ్చించారు కాబట్టి అది వచ్చి తీరుతుంది. ఇవేవో ఆశించినవి కాదు, యాశించినవి కాదు, వాటికి అవే వస్తాయి. బట్ ఇది పిఎస్ఎస్ఎంకి ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక గర్వకారణం, ఒక జన్మని ధన్యత చేసుకునే కారణం. ఇంకో పక్క ఇల్లాల ధ్యానం ఇంటికి వెలుగుతో ప్రారంభించబడి, ఇంటెంటా ధ్యానంతో ప్రారంభించబడి, ఇంటెంటా ధ్యానం జగమంతా ఆనందం అన్న మహిళా శక్తిని మహిళా విజయాన్ని ద్వారా ఈ ప్రపంచాన్ని ఎంత సుభిక్షంగా చేయొచ్చో, మహిళలకు ఆది పరాశక్తికి జగన్మాతకి ఉన్నటువంటి ఆ అగ్రతాంబూలం మహిళా ధ్యానమా చక్రాల ద్వారా స్త్రీ జాతికి పత్రిజీ వేయించడం అన్నది అద్భుతమైనటువంటి ఒక పరిణామం. ఈ సందర్భంగా రామాయణానికి అసలు సిసలైన రామాయణంగా వచ్చినటువంటి సీతాయనం ప్రతిరోజు అక్కడికి వచ్చినటువంటి వేలాది మందికి అంత పెద్ద గ్రంథాన్ని ఉచితంగా అందించారు. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ఆ సీతాయనాన్ని వారి హృదయానికి అత్తుకొని పత్రికారు చేతుల మీద నుంచి సీతాయనాన్ని మేము తీసుకున్నాము. అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎదురు చూడని ఆశించని ఒక వరం అందరూ ప్రత్యక్షంగా పొందినట్టు ఆ ఫీల్, ఆ రియలీ ఎంతోమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశాను నేను. ఆ సీతాయనం పుస్తకం అందరికీ అందించడం ఒక గొప్ప హైలైట్ అని చెప్పొచ్చు. ఇది గొప్ప హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు ఈ కార్యక్రమాలతో పాటు పత్రికారు అందరినీ పర్సనల్గా కలుస్తూ క్షణం విరామం లేకుండా అందరినీ అలరిస్తూ అందరినీ కలుస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా అంత సజావుగా జరగడానికి ప్రకృతి మనకి ఎంతో అద్భుతంగా సహకరించింది. మొదటి 4 రోజులు హిమాలయ మలయ మారుతాలు ఇక్కడికి వచ్చాయి, నో డౌట్. అందరూ అనుకున్నారు మేము బయట ఉన్నాం కాబట్టి మాకు చలిస్తుందని. బయట కాదు, రూమ్లో ఉన్నాడు కూడా అంతే చలివేసింది, థియేటర్లో పెట్టుకుని అంతే చలిసింది. ఎందుకంటే అక్కడికి వచ్చింది మాస్టర్స్, హిమాలయ మలయ మారుతాలను అందరూ వచ్చి వెళ్ళారు. ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, గోచరులు వచ్చారు, అగోచరులు వచ్చారు, సిద్ధ విద్య పురుషులందరూ వచ్చి వెళ్ళారు, రస విద్య పురుషులందరూ వచ్చి వెళ్ళారు. అందుకు ఏ కార్యక్రమం కార్యక్రమే పండింది, అది అంత గొప్పగా పండింది. ఏదేమైనా ఒక ధ్యాన మహాచక్రం ఎలా జరగాలని పత్రిజీ భావించారో దానికి 100 మార్క్స్ ఉంటే 100/100 మార్క్స్ సాధించింది ధ్యాన మహాచక్రం. అది ప్రతిరోజు పత్రిగారు అందరితో చెప్తుండేవారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి అందరు మాస్టర్స్ ఒకరోజైనా వచ్చి వెళ్ళడం ఒక హైలైట్. దక్షిణాది నుంచి ఉత్తరాది నుంచి అనే భేదం లేకుండా అందరూ కలిసిపోవడం ఒక హైలైట్. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఉత్తరాది వారి చర్చా వేదికలు, చర్చా గోష్ఠులు, సజ్జన సాంగత్యాలు అద్భుతంగా జరగడం ఒక హైలైట్. వచ్చిన వాళ్ళందరూ అటు కర్నూలు నుంచి నందవరం వరకు, ఇటు ఓంకారేశ్వరం నుంచి శ్రీశైలం వరకు వెళ్ళి రావడం, మన పిరమిడ్లు అందరినీ దర్శించి రావడం ఇంకొక హైలైట్. ఇలా చక్కగా జరిగినాయి. అలాగే పిఎంసీ కూడా ఈసారి ఆహ్వానితులకి ఒక చక్కటి ఆత్మీయ సత్కారం, ఆ మెమోంటోలో రూపంలో కానీ బ్యాగ్స్ రూపంలో కానీ ఫ్లూట్స్, ఈసారి ముఖ్యంగా గిటార్ రావు గారికి నిజంగా వందనాలు. ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఎలా తెచ్చుకున్నాడో నాకైతే తెలియదు. ఏ రోజుకి ఆ రోజు 500 ఫ్లూట్లు అంటే మనం ఏదో ఆర్డర్ ఫ్యాక్టరీకి ఆర్డర్ పెట్టినట్టు పెడితే ఉదయం 4 గంటలకు మెసేజ్ పెట్టేవాడు, వీ నీడ్ 500 ఫ్లూట్స్ అని. సాయంత్రానికి ఆ ఫ్లూట్స్ అన్నీ ఆయన పంపించేవాడు.
వచ్చిన అందరికీ ఆ ఫ్లూట్ ఇస్తే, ఫ్లూట్ అంటే పత్రి గారు గుర్తొస్తారు, ఫ్లూట్ అంటే కృష్ణుడు గుర్తొస్తాడు, ఫ్లూట్ అంటే ఆధ్యాత్మికత గుర్తొస్తుంది అక్కడ అందరికీ. అంత మధురమైన బహుమానాన్ని వారు అందించారు. అలాగే క్రిస్మస్ రోజునాడు ఇమ్యూనల్ సంస్థ నుంచి ఆయన రావడం, వారి సందేశం, వారి ప్రార్థన, విశ్వశాంతి కోసం, వసుధైక కుటుంబ నిర్మాణం కోసం, సకల ప్రాణికోటి సౌభాగ్యం కోసము ఎంత చేయగలమో, ఎంత చేయాలో అంత దీని సందర్భంగా చేశాం. అలాగే మన ఆర్టీసీ ఈ పరిస్థితుల్లో కూడా ప్రత్యేకమైన బస్సులను మనకు అందించింది. అలాగే అనేక బస్సుల్లో పిఎంసీ ప్రమోషన్ని అందించడం ఆర్టీసీ వారికి. బెలూన్, బెలూన్ ఒక ప్రత్యేక ఆకర్షణ, బెలూన్ చక్కగా పిఎంసీ లోగోతో. అలాగే అక్కడ ఆ గ్రౌండ్లోనే కాదు, ప్రపంచం అంతా పిఎంసీ ప్రతిధ్వనించింది, ప్రతి క్షణం సత్యదర్శనం. అందుకే పత్రి గారు పిఎంసీకి కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇదొక గొప్ప సత్యదర్శనం. 106 సంవత్సరాలున్న యోగి మన కార్యక్రమానికి వచ్చాడు, వారి హిమాలయ సందేశాన్ని ఇచ్చాడు. 108 కేజీలు బరువున్న కిషోర్ వచ్చాడు ఋషికేశ్ నుంచి. సో ఇలా అన్నీ అంటే ఆధ్యాత్మికత, హాస్యము, నవరసాలు పండే అని చెప్పొచ్చు. గ్రేట్. ఆయన వచ్చి 106 సంవత్సరాలు యోగి అని అందరు అనుకుంటే ఐఎమ్ 198 అనేవాడు. ఎక్కడ సీరియస్నెస్ లేదు, హాయిగా ఆడుతూ పాడుతూ బృందావనం మీద అందరిది భలే మంచి రోజు, ఇలాంటివన్నీ అక్కడ సమకూర్చాయి. ఆ సంగీత ధ్యానంలో కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో రాగాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి సద్ధ్వని నుంచి హిందోళం వరకు రేవతి అన్ని రాగాలు మలయ మారుతంలో వచ్చేస్తూ మధ్య మధ్యలో పారదేశి పారదేశి అని ఆ టాప్ క్లాసికల్ హిట్స్ అని వాళ్ళు కొడుతుంటే అసలు ధ్యానం 3 గంటలని ఎవరికి అర్థమయ్యేది కాదు. మామూలుగా ధ్యానం కూర్చోండి అని అంటే 2 నిమిషాలు కూర్చోవడం కష్టం. అలాంటిది అందులో కూర్చోబెడితే ఇప్పుడే లేపేస్తున్నారేమనేటోళ్ళు, అప్పటికే 3 గంటలైంది అక్కడ. అంత అద్భుతంగా ఆ సంగీత కళాకారులు కానీ, వచ్చినటువంటి నృత్య కళాకారులు కానీ, మాస్టర్స్ మెసేజెస్ కానీ, ఏ రోజుకి ఆ రోజు ఏ మాస్టర్కి ఆ మాస్టర్స్ బ్యూటిఫుల్ మెసేజ్ ప్రపంచానికి ఏది అవసరం అది ఇచ్చారు. స్టేజ్ వర్కింగ్ అంత బాగా జరిగింది, వాలంటీర్స్ బాగా పనిచేశారు, వాలంటీర్స్ అందరూ బాగా పనిచేశారు, పిరమిడ్లో విస్తారంగా ధ్యానం చేశారు అందరూ. ప్రతిదీ చాలా అద్భుతంగా జరిగింది. అది పత్రిగారి విశ్వరూపం అనిపించింది, పత్రిగారి విశ్వరూపం అనిపించింది ఈ కార్యక్రమానికి. బాలకృష్ణ గారు చెప్పినట్లు తక్కువ సమయంలో అంత గొప్ప కార్యక్రమం చేయడం వల్ల ఖర్చుకు వెనకాడకుండా, సమయం లేదు మనకు మరి, ఖర్చుకు వెనకాడకుండా చేయడం వల్ల కొంచెం భారీ ఖర్చు అయింది. కోవిడ్ రూల్స్ను పక్క, నియమ నిబంధనలు పాటించాలి కాబట్టి ప్రభుత్వం వారి అనుమతులను, ప్రభుత్వం వారిని మనం గౌరవించాలని పత్రి గారు తొలి రోజు చెప్పారు. కాబట్టి మనం ఖర్చుకు వెనుకాడకుండా షెడ్లు కానీ, అకామిడేషన్లు కానీ, ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలు కానీ, మౌలిక వసతులు కానీ, విద్యుత్ కానీ, మంచినీరు కానీ, శానిటేషన్ కానీ, ప్రతిదీ మాస్కులతో సహా అన్నీ మనం ఏర్పాటు చేయడం వల్ల కొంచెం ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువైంది. బట్ వచ్చిన వాళ్ళందరూ కనీసం ఒక చిన్న జ్వరం, చిన్న తుమ్ము, చిన్న అపశృతి కూడా లేకుండా ఈ 11 రోజులు వయోవృద్ధులు వచ్చినారు, చిన్నపిల్లలు వచ్చారు. మనం వద్దని చెప్పాం కానీ అందరూ ఆగలేకొచ్చారు, అంతే ఆనందంతో ఆరోగ్యంతో తిరిగి వెళ్ళారు. సో వారు చెప్పినట్లు ఎంతో ఇతోధికంగా విరాళం వచ్చింది కానీ చాలా లోటు బడ్జెట్ ఉంది. ఇంత గొప్ప లోక కళ్యాణానికి ఆ చిన్న కొరత కూడా మనం ఇతోధికంగా సహాయం చేస్తే ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చేస్తాము. ధనం కంటే ఆనందం 1,00,000,000 రెట్లు గొప్పది అని చెప్పడానికి మహిళా ధ్యాన మత్స్యకరం. అలాగే ఇటువంటి కార్యక్రమాల్లో దానం చేయడమే అత్యుత్తమ దానము అని వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు ఏనాడు ఘోషించారు. ఆయన వాకిన్ అయ్యారు, యాక్చువల్గా వీరబ్రహ్మేంద్ర స్వామి వాకిన్ అయ్యారు, యోగి వేమన వాకిన్ అయ్యారు. అంటే చెప్తున్నాను కదా, ప్రతి మాస్టర్ వాకిన్ అవుతున్నాడు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ వాకిన్ అయి ఇచ్చాడు, శ్రీకృష్ణుడు వాకిన్ అయి ఇచ్చాడు, విరాట పర్వం వాకిన్ అయింది. వాట్ ఈస్ పిఎంసీ అంటే విరాట పర్వం అంతా అక్కడ వాకిన్ అయింది. ఎవ్రీ టైం, ఎవ్రీ మూమెంట్ మాస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు, ఆ సత్యలోకం అంతా అక్కడ ప్రత్యక్షమైంది. కాబట్టి ఇంత అన్నదానం జరిగింది, ఇన్ని కార్యక్రమాలు ఇతోధికంగా జరిగాయి. ట్రస్ట్కి కావాల్సినటువంటి మరి ట్రస్ట్ మనకు సహకరించింది కానీ మనం ఖర్చులంతా మనం పెట్టాలి కాబట్టి మనం ఇంత గొప్పగా చేయగలిసినాము. దీంట్లో ఉన్న ఆ చిన్న లోడ్ బడ్జెట్ సుమారు 80 లక్షలు దరిదాపుల్లో ఉంటుంది.
దానికి అందరూ ఇతోతికంగా మీకు ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి అకౌంట్ నంబర్స్ గూగుల్ పే నంబర్స్ మీద మీరు మీ సహాయాన్ని విశేషంగా పంపించి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైన ఇదోధికమైన ఆర్థిక బలాన్ని మీ అంగబలాన్ని మీ సహకార బలాన్ని అందిస్తారని కోరుకుంటూ రేపు వెంటనే మనం సంక్రాంతి సంబరాలు ఈరోజు ఈసారి సంబరాలు ఉండవు సంక్రాంతి ధ్యానం మూడు రోజులు కొటాలలో మన చిత్తూరు జిల్లా కలికిరిలో దగ్గర ఉన్నటువంటి జాతవనం పిరమిడ్ జాతవనంలో పత్రిజీ మూడు రోజులు ఉంటారు సంక్రాంతికి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి అలాగే ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 తేదీ వరకు 10 రోజుల పాటు అరకు లోయలో మరి అందాల అరకు లోయలో తూర్పు తీర కనుమల్లో మన ప్రకృతి వాలిలో పత్రిజీ 10 రోజుల పాటు ఉంటున్నారు మరి అక్కడ దాట్ల రాయ జగపతిరాజు గారు ఆ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు ముఖ్యంగా కాటేజీలు వేస్తున్నారు ప్రత్యేకంగా వచ్చిన వారికి ఆల్రెడీ కొన్ని పిరమిడ్లు 30-40 పిరమిడ్లు అక్కడ ఉన్నాయి పత్రి గారు కార్యక్రమాలు ఉదయం 9 ప్రారంభమవుతాయి 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామ్తా శేత్ వర్క్షాప్లు ఈసారి ప్రత్యేకం ధ్యానము సంగీతము అన్నదానంతో పాటు ఆ సహజమైన అందమైన ఆ అడవులలో ట్రెక్కింగ్ ఉంటుంది ప్లస్ ఈ యొక్క కార్యక్రమాలు 10 రోజుల పాటు ఉంటాయి ఇంకా మాట చెప్పాలంటే సహజమైన ప్రకృతిలో తూర్పు తీర కనుమల్లో అందమైన అరకు లోయలో ఆచార్య సాంగత్యం 10 రోజులు అని చెప్పొచ్చు ఇది అద్భుతమైనటువంటి అవకాశం ఇలా ప్రతి కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించాలి భూమిని దివిగా చేసే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం వీటన్నిటికీ కావాల్సినటువంటి శక్తిని సమర్థతని యుక్తిని ధ్యాన మహాచక్ర వేదిక నుంచి అందరికీ విస్తారంగా తరంగాలు అందించబడ్డాయని నా అనుభవం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పర్టికులర్గా ఈ ధ్యాన మహాచక్రంలో నాకు 10 to 12 టైంని ఇవ్వడం జరిగింది దాన్ని సెట్ చేయమని చెప్పి నందగారును విజయభాస్కర్ రెడ్డి గారు నాకేమనుకున్నానంటే ఈ సంవత్సరం కొత్త వాళ్ళు ఎంతోమంది వచ్చారు మన ధ్యానంలోకి ఈ కోవిడ్ కారణంగా ఇళ్లలో మన పిఎంసీ చూసి ఎంతోమంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన పిఎస్ఎస్ఎమ్ సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సబ్జెక్టు పత్రికారు ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి సబ్జెక్టు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో డిజైన్ చేయడం జరిగింది ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ ఆధ్యాత్మిక శాస్త్రము 18 ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఎంతోమంది ఆ సీనియర్ మాస్టర్స్ని వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఒక 45 మినిట్స్ ఇవ్వమని చెప్పి తత్పతి వీరరాఘవరావు గారు ప్రేమనాథ్ గారు రామరాజు గారు దీప్తి మేడం అందరూ కూడా వాళ్ళు చాలా చక్కగా సహకరించారు నేను ఎంతమంది సీనియర్ మాస్టర్స్ వీళ్ళు ఎంతవరకు టైంను కోఆపరేట్ చేస్తారు అనుకున్నాను నేను కానీ వాళ్ళందరూ కూడా వేణుగోపాల్ రెడ్డి గారు చాలా చక్కగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఫండమెంటల్ సబ్జెక్టు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది పావని మేడం మెడిటేషను సో అందరూ కూడా బాగా దాన్ని సహకరించారు అదొకటి బాగా జరిగింది అన్నమాట ఆధ్యాత్మిక శాస్త్రం మీద సో ఓవరాల్గా చూసుకుంటే ఒక తృప్తి అనేది కలిగింది సింపుల్గా చెప్పాలి అంటే చివరిగా ధ్యాన జగత్కి ఆధినాయకత్వం వహిస్తున్న పితామహ పత్రిజీకి తనకు సకల కాలాలలోనూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తనతో ఉన్న గణానికి శివుడు ఉంటాడు శివుడు గణాలు ఉంటాయి నంది పాము ఉన్నాయి ఉన్నాయి కదా చంద్రుడు ఎంత గణాలు అలాగే పత్రిజీ ఆదినాయకుడు ధ్యాన జగత్తుకి ఆదినాయకుడు పత్రిజీ అయితే ఆయనకున్న గణాలు ఉన్నాయి ఈ విభాగాలు ట్రస్టులు అధిపతులు ఈ గణాలందరూ ఈ శివుడితో కలిసి ఎవరి కోసం పనిచేస్తారు సకల ప్రాణికోటి కళ్యాణార్థం పనిచేస్తుంటారు జనాల హితం కోసం పనిచేస్తారు ఆ యొక్క జనాలకి అంటే ప్రజలకి ధ్యాన జగత్ సహకారంలో చూడండి అధినాయకుడికి ఆ గణాలకి తనకు సహకరిస్తున్న గణాలకి ఆ గణాలకితో పని చేయించుకుంటున్న జనాలకి హృదయపూర్వకంగా పిఎంసీ ధ్యానాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో ఈరోజు మహిళా ధ్యాన మహాచక్రం 2 అలాగే ధ్యాన మహాచక్రం 11 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎం సంబరాలు వెరసి 2020లో జరిగినటువంటి మహిళా ధ్యాన మహాచక్రం ఈ యొక్క యజ్ఞం ఒకరితో ఇద్దరితో సంబంధించినది కాదు కనబడే కంటికి కనబడే వ్యక్తులకు సంబంధించింది కాదు
మరి కంటికి కనబడని ఎంతో శక్తి పనిచేసింది. దాని యొక్క ఫలితమే ఈరోజు అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని ఈ యావత్ ప్రపంచానికి అందించింది. మహిళా ధ్యాన మహాచక్రం ఎర్త్ అసెన్షన్లో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క మహాయజ్ఞం అతిరథ మహారథులందరూ అద్భుతంగా వారి యొక్క శక్తిని వారి యొక్క యుక్తిని జోడించి మరి ముఖ్యంగా శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు వారి యొక్క నేతృత్వంలో మరి మనందరి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సంకల్పం వెరసి ఈరోజు యావత్ ప్రపంచానికి విస్తృతమైనటువంటి ధ్యాన ప్రచారం పిఎంసి నిర్వహణలో జరిగినటువంటి ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రం యావత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సరళమైన సహజమైన ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా తీసుకెళ్లడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ నందప్రసాద్ గారికి మరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జ్ఞానమహాచక్రం విజయంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి తన్ మన్ ధన్ సహకరించినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.